गुड मॉर्निंग एवरी वन, जस्ट वेक लेचा असल अट्ला डोर दीस्ते असल लोकेशन अच्छे चूँ चूँ फस्ट चूँ इद्धा यमुनोत्री यमुनोत्री दर ऐक् इकडन ट्रेक स्टार्ट आवाली इंका ఊరి పేరు వచ్చేసరికి జానకి చెట్టి అంటారు ఈ ఊరి పేరు. ఇక్కడి నుంచి యమునోత్రి ఒక 5-6 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. చూడాలి, నైట్ అయితే మాత్రం ఫుల్ చలి ఉండే, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఎస్, రెడీ అయిపోయాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి నియర్లీ ఒక 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది పూర్తిగా. చూడాలి ఎట్లుండదో ట్రెక్కింగ్, ఏంటో కొండ ఎక్కాలి, కొండ దిగాలి. ఇక్కడ చూపిస్తా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా యమునా రివర్. ఇది యమునా రివర్ ఫ్లో అవుతూనే ఉంటుంది ఎప్పటికీ, జీవనది కాబట్టి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇంక ఫుల్ కొండలు, కొండలపైన మంచు వైట్గా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం మంచు చూడడం, అదొక్క స్ట్రేంజ్ ఫీలింగ్లా ఉంది నాకైతే. ఇంకా ఒక కొత్త ఫీలింగ్ ఇది. స్టార్ట్ అయిపోయాను ఇంకా, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఇక్కడ మనకి స్టార్ట్ అవుతానే ఇంకా జనాలంతా, వాళ్ళు లోకల్స్ ఉంటారు, వాళ్ళు ఇవి మనకి గుర్రాలు గాడిదలు, అలాగే మోరీలు ఉంటాయి కదా, మోరీ అనేసి ఉంటుంది. సో అవన్నీ కూడా వాళ్ళు మనకు అడుగుతారు, వచ్చి రండి రండి నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తాను అని చెప్పేసి. బట్ అవన్నీ దాంతో వెళ్తే ఇంకా ఏం కిక్ ఉండదు, మనం ట్రెక్ చేస్తేనే ఆ కిక్ ఉంటుంది ఖచ్చితంగా దీంతో. సో ట్రెక్కే చేయండి, ఖచ్చితంగా పక్కాగా ట్రెక్ చేయండి. ఏం పెద్ద డిస్టెన్స్ అయితే కాదు, 6 కిలోమీటరే, అందుకు ఇబ్బంది అయితే లేదు. మనకి ఇక్కడ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏం ఇబ్బంది ఉండదు, హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడే, ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు. ఇది ఇలా మోసుకెళ్తారు, ఇది ఇలాగా గుర్రాల మీద అలా కూడా తీసుకొస్తారు. అన్ని సర్వీసులు ఉంటాయి, అన్ని సర్వీసులు ఉంటాయి. బట్ మనకి ఏదైనా అలసట అయినా కూడా, ఇబ్బంది అయినా కూడా, సో మనం వాళ్ళని అడిగి దానాలు వెళ్ళేదానికి కూడా మనం ట్రై చేయొచ్చు. ఆ మోరి మోసే వాళ్ళు అయితే ఇంకా ఆ స్టెప్పింగ్ వేయడం కూడా నీట్గా ఒక అడుగు అడుగు, ప్రతి ఒక్కరు ఎలా వేశారో మిగతా వాళ్ళు కూడా సేమ్ అలాగే అడుగులు వేసుకుంటూ ఒక నిదానంగా తీసుకెళ్తున్నారు, ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా. ఓకే, దిస్ ఈస్ బెటర్. బట్ ఇవి హార్సెస్ మీద వెళ్ళడం మాత్రం చాలా కష్టం. చూడండి హార్సెస్కి అయితే లెగ్స్ స్లిప్ అవుతున్నాయి, చాలా ఇబ్బందిగా నడుస్తుంది హార్స్ అయితే. నేను చెప్పాను కదా వాళ్ళు స్టెప్పింగ్ అనేది ఈజీ, ఎంత బాగుంది అడుగులు వేసే విధానం. సో అలాగా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఒకరి మీద బరువు పడకుండా వాళ్ళు కంఫర్టబుల్గా వేస్తున్నారు. 5 కిలోమీటర్ ఉంది ఇంకా, ఒక 1 కిలోమీటర్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు, ప్రతిదీ దొరుకుతుంది. మీరు ఏం మర్చిపోయినా డబుల్ రేట్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి బయటికి ఇక్కడికి. ఇక్కడ మనకు కావాలంటే ఏటీఎం కూడా ఉంది, డబ్బు లేకపోయినా డబ్బులు కూడా దొరుకుతాయి ఇక్కడే. ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ దొరుకుతుంది. ఏం దొరకదంటే ఏం లేదు, ప్రతిదీ అవైలబుల్గానే ఉంది ఇక్కడ, అంత ఈజీ, చాలా ఈజీగా ఉంది కొంతవరకు. బట్ ఈ ట్రెక్కింగ్ ఏంటంటే 6 కిలోమీటర్ అనేది హిమాలయాస్లో కొంచెం చాలా చిన్న ట్రెక్, ఒక చిన్న ట్రెక్ లాగా మనం భావించవచ్చు. మెడికల్స్ కూడా, మనం మెడిసిన్స్ కావాలన్నా మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడే. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే దేనికి లేదు, ప్రతిదీ అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళకి గవర్నమెంట్ రూమ్స్ ఉన్నాయి, అవి దగ్గర 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. జిఎంబిఎన్ ఇవి, ఇవి యాక్చువల్గా విధంగా ఇవి ప్రీ బుకింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫుల్ వాటర్ అన్నీ ఉన్నాయి, పాడుతూ ఉన్నాయి కొండల పన్న వచ్చింది కదా, చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే ఏదో ఎంత వా, అసలు టేస్ట్ అయితే ఏంటి అసలు, ఒక అమృతం లాగా ఉన్నాయి యాక్చువల్గా అయితే. ఇంకా దయ్యలా వీళ్ళు కూడా ఉంటారు మనతో పాటి, దారి పొడి కూడా ఉంటారు, వస్తూనే ఉంటారు వీళ్ళు. గుర్రాలు ఇంకోటి 4 మెంబర్స్ వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు కదా, అవి ఇవన్నీ ఉన్నాయి.
నేను మీకు ఒక కథని ఇంట్రొడ్యూస్ చేయాలి. యాక్చువల్గా నాకు దారిలో ఒక కథని మీ ఫ్రెండ్స్ అయ్యాడు, ఫ్రెండ్ అయ్యాడు. యాక్చువల్గా మేమంతా కలిసి నైట్ ఇక్కడ జానకి చెట్టి వచ్చాము బార్కోట్ నుంచి. సో హీఈస్ దట్ పర్సన్. టెల్ మీ మ్యాన్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ కార్తిక్. కార్తిక్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ యాక్చువల్లీ? కర్ణాటక. కర్ణాటక, రాయచూర్ ఐ థింక్. యు ఆర్ రాయచూర్. ఓకే మ్యాన్, ఈజ్ ఆల్సో సోలో ట్రావెలర్. మేమంతా నైట్ కూడా సోలో ట్రావెలర్ కాదు, ఎవరు దొరకలే వచ్చేసి ఒక్కడే వచ్చాను. ఓకే నా, ఇట్స్ ఓకే. నైట్ మేమంతా ఒక రూమ్ తీసుకున్నాం అందరికి కలిపి, 500 రూపీస్ పడింది. ఇంకా మిగతా ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని పరిచయం చేస్తాం. వాళ్ళు పూణే నుంచి. ఇక్కడ మనకి యమునోత్రి అమ్మవారిది ఒకటి ఆర్చ్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ మనకి మెయిన్ దామ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, సో ఇక్కడ ఇక్కడికి వచ్చి మనకి మనం చూపిస్తే ఇంకా అప్లికేషన్ మన రిజిస్ట్రేషన్ ఫామ్ చూపిస్తే వాళ్ళు మనకు ఒక టికెట్ ఇస్తారు, దర్శన్ టికెట్. అది కూడా లేదు, మనం బుక్ చేసుకోలేదు అది అంటే కనుక ఆఫ్లైన్లో కూడా మనకి ఇక్కడే వీళ్ళే బుక్ చేస్తారు మొత్తం కూడా. మన ప్రాసెస్ అంతా కూడా మనకి నాకైతే టికెట్ ఇచ్చారు. టైమింగ్ దర్శన టైమింగ్ మొత్తం అవన్నీ కూడా దాంతో మెన్షన్ చేసి ఉంటారు మొత్తం. మనవాడి చూస్తే తలకాయల నుంచి పొగలు వస్తున్నాయి. అసలు చూడండి ఎలా ఉందో కదా, పూరా చాలా అసలు కూల్ అయితే ఉంది కానీ స్వెట్ అయితే ఫుల్ వస్తూ ఉంది. చెమటలు అయితే కనుక ఫుల్ చెమటలు అయితే ఓవర్ ఉన్నాయి కానీ కూల్ అయితే చాలా ఉంది. మనకి ఇది ఇక్కడ రామ మందిరం ఉంది. సో ఇది చాలా ఓల్డ్ అంట. లోపల చిన్న విగ్రహాలు ఉన్నాయి. జై శ్రీరామ్. రాముడు లేని చోట ఎక్కడండి ఇండియాలో? ప్రతి చోట ఉంటాడు, ప్రతి ఊర్లో ఉంటాడు. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే ఉంది యమునోత్రి వెళ్ళడానికి. ఇవన్నీ వేసుకొని అసలు అవసరం లేదు నా ఈ టైంలో అయితే కనుక అవసరం లేదు ఇవన్నీ కూడా. ఓకే, ఫ్రీగా ఒక టీషర్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకో థింగ్, ఇంకోటి ఏంటంటే మంచిగా వాటర్ సౌండ్ వస్తుంది కదా, అది ఏమవుతుందంటే కనుక ఒక ఎనర్జీని తీసుకొస్తుంది లోపల నుంచి. ఆ ఎనర్జీతో ఆ వాటర్ సౌండ్, ఈ వెల్ నేచర్, కాలుష్యం ఏమీ లేకుండా మంచి ఒక గుడ్ ఎయిర్ చాలా బాగుంది అంతా కూడా. మనకి ఇలాగ ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్ అయితే మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇదేదే మాటలో చెప్పలేము, అదేదో వీడియోలో చూడలేము కానీ అది ఓన్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాటర్ ఫాల్స్ కింద అవి వచ్చి ఆ నదిలో మిక్స్ అవ్వడం సూపర్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఐరన్ బ్రిడ్జ్ ఇది, యమునోత్రి బ్రిడ్జ్. చాలా బాగుంది చూడండి. మనకి వర్షాకాలంలో అయితే ఎక్కువ వర్షం పడడం వల్ల మనకి ఇలా కొండలు మొత్తం మనకి పెరిగి పడుతూ ఉంటాయి, కొండ చర్యలన్నీ కూడా. వర్షాకాలం అయితే మాత్రం ఇది చాలా డేంజర్ ట్రిప్ ఇది. మంచిగా చేయాలంటే సెప్టెంబర్ అక్టోబర్ అది బెస్ట్ టైము విజిట్ చేయడానికి. చాలా బాగుంటుంది, వర్షం ఉండదు, ఏమి ఉండదు, మరీ ఎక్కువ చలి అయితే ఉండదు, ఆయాసం మాత్రం పక్కగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి పక్కగా, ఇబ్బంది అయితే ఎక్కర్లేదు, మనం టాయిలెట్కి వెళ్ళొచ్చు. ఇంకోటి వాటర్ మనం బయట కొనుక్కుంటే వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు అట్లా అమ్ముతూ ఉన్నారు టైం బట్టి, లేదంటే మనం కొంచెం ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉంటాయి, సో ఆ ఫిల్టర్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మనం అంత డబ్బులు ఖర్చు చేయకోకుండా కూడా మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది ట్రెక్. ఇప్పుడు అర్థమవుతుంది నాకు నేను ఏంటనేది, అసలు నేను ఫిట్గా లేను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా 6 కిలోమీటర్లో 4.5 కిలోమీటర్కి నా దగ్గర ఒక 50% అయిపోయింది నా ఎనర్జీ అంతా. లేదు, చాలా స్లోగా వెళ్తున్నా. అందుకోసమే మనల్ని మనం తెలుసుకోవడం కోసమే ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్ థింగ్స్ చేయాలి. చేస్తేనే మనం ఏంటో మనకు అర్థమవుతుంది బాగా. ఈ విషయాన్ని అయితే నేను గ్రహించిన ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1 కిలోమీటర్
నిదానంగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈజీగా టైం పడుతుంది నాకు. ఫైనల్గా రీచ్ అయిపోయాం, దగ్గరికి వచ్చాను. దగ్గరగా జలపాతాలు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి, ఎంత పెద్ద పెద్ద జలపాతాలు. దూరంగా దూరంగా మంచుకొండలు చూస్తూ ఉంటే ఇదే ఒక భూతల స్వర్గం అంటారు కదా, సో అలాగా అనిపిస్తుంది. ఓవరాల్గా మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే మనకి యమునోత్రి ధాము. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకేం లేదు, ఒక 200 meters ఉంటుంది దగ్గర దగ్గర. వెళ్దాం, ఫస్ట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. వెళ్ళి వచ్చేసినాం యమునోత్రి. అదిగో మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది టెంపుల్ కూడా, యమునోత్రి ధామ్. యమునోత్రి ధామ్కి అయితే వచ్చేసాం. అయిపోయింది ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:50 టైము. నేను ఎగ్జాక్ట్గా 7:00 స్టార్ట్ అయినా, 9:50 అంటే 3 అవర్స్ 7 to 8, 8 to 9, 9 to 10. ఓకే, మీలో 3 అవర్స్ అయితే వెళ్ళిపోయాను. వచ్చేసా. ఓకే, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హోటల్స్ ఫుడ్ అన్నీ ఉన్నాయి మొత్తం. ఇక్కడే కూర్చున్నారు మన ఫ్రెండ్స్ కూడా. ఇక్కడ మనకు అస్సలు అయిన ఎన్నా నది ఫ్లో అవుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ సూపర్. ఆ సౌండ్ అయితే నాకు మెస్మరైజింగ్గా ఉంది చాలా. మనకి ఇక్కడ యమునోత్రిలో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్నానం చేయొచ్చు. త్వర గరమే అచ్చా, చాలా వేడిగా ఉన్నాయి, బాగానే స్నానం అయితే చేయొచ్చు పూరా. హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయి. ఇంత చల్లటి ప్రదేశంలో కూడా ఇంత వేడి వాటర్ని మనం చూడడం అనేది చాలా ఒక దిత్తరాగా చెప్పొచ్చు. చాలా వేడిగా ఉన్నాయి యాక్చువల్గా, ఒక చాలా బాగున్నాయి. ఎందుకు వేడి అయితే బాగుంది, చాలా వేడిగా ఉన్నాయి మొత్తానికి. అయితే ఈ ఎవరు దాంట్లో మనకి హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ వెరీ సూపర్, యాక్చువల్గా ఇప్పుడే స్నానం అయిపోయింది హాట్ స్ప్రింగ్స్లో. అసలు వాటర్ అయితే మాటలో చెప్పలేము, అందుకు మనం ఖచ్చితంగా పొందాలి. అసలు నియర్లీ ఒక 100 degrees Celsius ఉంటాయి లోపలైతే కనుక. పైన మళ్ళీ చల్లనీళ్ళు కూడా ఒక కొన్ని ట్యాప్స్ అనేది అరేంజ్ చేశారు చల్లనీళ్ళ కోసం. సో ఆ ట్యాప్స్ మనం తిప్పుకోవచ్చు, ఆ తిప్పే ఉంటాయి రెడీగా. ఇవి అవి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటాయి, ఈ వాటర్ ఆ వాటర్ రెండు అడ్జస్ట్మెంట్తో జరుగుతూ ఉన్నాయి. అసలు లోపల ఉంటే మాత్రం ఎంత రిఫ్రెష్ అంటే కనుక, ఇంతవరకు వచ్చిన పెయిన్స్, ఇంతవరకు మనం ఎక్కి వచ్చిన ఈ మూమెంట్ అంతా ఉంది కదా, ఈ ఒక ఎనర్జీ అయిపోయింది కదా. సో అక్కడ మనం మునిగితేనే సో ఎవ్రీథింగ్ మళ్ళీ మనకి బూస్టప్ అయిపోతుంది. అసలు బాడీ పెయిన్స్ అనేది అన్నీ పోయినా ఏం లేవు, ఇంకా బాడీ పెయిన్స్ అనేది లేదు, అంత బాగుంది ఇప్పుడైతే ప్రజలు. నాది అయితే మొత్తం స్నానం అయిపోయింది, ఇంకా స్నానం చేసేసి కూర్చున్నాను నేను. ఇక్కడ నెక్స్ట్ ఒక టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్, ఒక హనుమాన్ టెంపుల్. శ్రీరామ్ అమ్మవారు అంతా ఉన్నారు మొత్తం. బాగుంది ఇక్కడ కూడా, చాలా బాగుంది చూడాలి. మనకు హాట్ స్ప్రింగ్స్ అంటే కనుక అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఆ పొగలు రావడం చూడు నీళ్ళల్లో నుంచి.
అసలు అక్కడెక్కడ మనకి ఆ బుడగలు కానీ ఇక్కడంతా నీటి బుడగలు అన్నీ వస్తాయి అక్కడ నుంచి ఫుల్. అసలు నియర్లీ ఎంత ఉంటుందండి ఇంకా లోపల ఒక 70 to 100 డిగ్రీ సెల్సియస్ లోపల ఉంటాయి, బట్ బయటికి మాత్రం ఇంకా వేరే కూల్ వాటర్ అన్నీ కలుస్తూ ఉంటాయి కాబట్టి మనకైతే ఆ హీట్ అనిపించదు. ఇక్కడ ఒక స్మెల్ కూడా ఒక వేడిగా మనకు ఒక అన్నం ఉడుకుతూ ఉంటే ఇంకా ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది. ఇక్కడ లోపల కూడా కొంతమంది ఎవరో ఆ లోపల అన్నం కూడా పెట్టారు. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి అన్నంని చేసుకొని మనం ఫుడ్ కూడా తినొచ్చంట, అంత హీట్ ఉంటాయంట వాటర్. ఇవి ఎక్కడ చూసినా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్నీ ఇవి మొత్తం ఇదంతా ఇక్కడ ఎక్కడ వాటర్ వచ్చినా కూడా ఏరియాలో అన్నీ ఇవి హాట్ వాటరే మొత్తం. ఇంత ఇంత చల్లగా ఇంత చల్లటి ప్లేస్లో దట్టు ఒక సమ్ టైమ్స్ మైనస్ డిగ్రీగా ఉంటుంది పూరా ఇక్కడ, అంత టైంలో కూడా ఈ హాట్ వాటర్ మాత్రం హాట్గానే ఉంటాయంట. అది మాత్రం మనకు ఎప్పుడు చేంజ్ కావు, ఎప్పటికీ అలాగే ఉంటాయి మొత్తానికి. ఇది మాత్రం ఒక బిగ్గెస్ట్ వండర్ అని చెప్పాలి. ఇంత చల్లటి ప్లేస్ మైనస్ డిగ్రీస్లో కూడా ఇంత హాట్గా ఉన్నాయంట. ఇక్కడంతా కూడా మనకి ఫుడ్ ఇక్కడ పెడుతున్న రైస్ ఇక్కడ మనకి అంతా డిప్ చేస్తున్నారు. డిప్ చేసిన రైస్ మనకి కుక్ అయిపోతుంది ఒక 10 to 15 minutes ఉంది. ఇంత వేడిగా ఉంటాయి ఇక్కడ స్ప్రింగ్స్. ఇక్కడ సూర్యకుండ అని చెప్పి ఉంది పైన, సో అదే అక్కడ రైస్ అంతా కుక్ అయితే ఉండేది. ఇక్కడ సూర్యుని విగ్రహం పెట్టి టెంపుల్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. యమునానది యొక్క జన్మస్థలం 6500 meters ఎత్తులో ఉంది. యమునోత్రి 3954 meters ఎత్తులో ఉంది, అంటే నియర్లీ  12,000 feet ఎత్తు యాలిడ్యూడ్ అక్కడ. ఈ గుడిని నిర్మించింది మహారాజా ప్రతాప్ సింగ్, ఆయన తెహిరి సంస్థానానికి చెందినవారు. సో ఈ గుడిని ఇంత ఎత్తులో నిర్మించడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఈ గుడిలో ఈ గుడి యొక్క నది దగ్గర అత్రిమహాముని కూడా వచ్చి స్నానం చేసేవారంట. ఇక్కడ నుంచి గంగోత్రి వరకు వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసేవారంట. ఆయన ప్రతిరోజు జరిగేదంట ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా దర్శించవలసినవి దివ్యశిల మరియు సూర్యకుండ అనే వేడి నీళ్ళ కుంటను, మరియు ఒకటి యమునా నది యొక్క తీరాన్ని కూడా మనం చూడొచ్చు. ఓకే, మనకి ఇక్కడ పైన మనకు మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ నుంచి మనకి వాటర్ అనేది మంచు కరిగి వాటర్ రూపంలో మనకి ఇక్కడికి వరకు వస్తూ ఉంది. ఒక అద్భుతం ఇది ప్లేస్ ఇది. ఓకే, నౌ ఇట్స్ డన్, యమునోత్రి అయిపోయింది ఇంకా. సో ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాను, ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాను నేను యమునోత్రి నుంచి. టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఒకసారి అక్కడ యమునా నది దగ్గరికి వెళ్ళి కొంచెం అట్లా వాటర్ తాగేసి వెళ్ళిపోదాం ఇంకా. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా. సో ఇక్కడ నుంచి మళ్ళీ 6 kilometers డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి నేను నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తా. ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఎనర్జీ లేదు పూర్తిగా. యాక్చువల్గా మనం స్టెప్పింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి కిందికి. ఒకటి లాంగ్ స్టెప్స్ అయిద్దు, చిన్నగా దగ్గర దగ్గర అడుగులు వేసుకోండి దిగేటప్పుడు, ఎందుకంటే స్కిడ్ అయిపోతాయి ఖచ్చితంగా పడతారు. సో కొంచెం స్లోగా వెళ్ళడమే మంచిది, ఎక్కేటప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. సో దిగేటప్పుడు మాత్రం పక్కా ప్రాబ్లం ఉంటుంది, చాలా కష్టం దిగేదైతే మాత్రం. కొంచెం చూసుకొని చూసుకొని అడుగులు వేసుకుంటూ కొంచెం నార్మల్ ఏరియా ఉన్నప్పుడు ఓకే బాగా వెళ్తే బాగుంటుంది, కొంచెం స్టెప్పింగ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం చూసుకొని మాత్రం కదలండి. చూస్తే ఈ హోటల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. హిమాలయాస్లో ఇదే కదా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది, హిమాలయాస్ నుంచి ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంటు. అవైతే చాలా బాగున్నాయి, ఆ పింక్ కలర్వి, ఈ ఆరెంజ్ కలర్ ఆల్సో చాలా బాగున్నాయి, అసలు బ్యూటిఫుల్ ఉంది ఏరియా. అయిపోయింది జానకి, యమునోత్రి ధామ్ ఈజ్ కంప్లీటెడ్.